కామారెడ్డి జిల్లా రాజీనగర్లో ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇవ్వకుంటే తామే ఇస్తామని పట్టుపట్టిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొండంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో బీజేపీ నేత కాటిపల్లి రమణారెడ్డి సహా కొందరికి గాయాలయ్యాయి. వీరికి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. भारतीय जनता पार्टी कार्यकर्ता रूम को कहीं फ्लाट इनक पड़क गति के नागो ना ईदील आ कि ग्लास एन को శానిటేషన్ పైప్ లైన్ పోయింది, మోటార్ ఎలక్ట్రిసిటీ పోయింది, డ్రైనేజ్ ఇప్పటికీ చేయలేదు, స్ట్రీట్ లైట్ చేయలేదు, సెప్టిక్ ట్యాంక్ చేయలేదు, నీళ్ళ సదుపాయం లేదు. మనిషిని నిలబెట్టి ఉత్సవ విక్రాంతిగా మనం చిచ్చు పెమ్మలు ధర్నాలలో నిలబెట్టినట్టు డబుల్ బెడ్రూమ్ లో నిలబెట్టింది కేసీఆర్. కేసీఆర్ గారు నీ మాట నీ మాట్లాడిన యాస నీ మెడకే ఉరితాడవుతుంది. యాదించుకో, మోసం ఎక్కువ కాలం నడదు, నిజమే నిర్భయంగా బయటకు వస్తుంది. ఎట్టి పరిస్థితులలో ఈ ఒక్క డబుల్ బెడ్రూమ్ తో పోతారనుకుంటున్నారేమో. నాలుగు రోజుల్లో ఒకటి అయిన మరుక్షణం డ్వాక్రా మహిళల పైసలు వేస్తామని హరీష్ రావు గారు చెప్పారు. దాని గురించి రెండో మూడో నాలుగో తారీఖులో మళ్ళీ ఉత్తమం ఉంటది. నీవు చేసిన ప్రతి తప్పుడు వాగ్దానం మీద కామారెడ్డి నియోజకవర్గంలో రోజు ఇదే పద్ధతిలో ఉంటది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలసిపోరు. మేము పోలీస్ అధికారులకు వ్యతిరేకం కాదు. మిమ్మల్ని ఆయాస పెట్టాలని కానీ మీకు ఇబ్బంది పెట్టాలనేది మాకు ఉద్దేశం కాదు. దానికి ఇంత ఫోర్స్ పెట్టి బారికేడ్లు పెట్టి నిన్నటి నుంచి నానా యాతన పడుతున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది